Yeah. हाई फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस अनेदी एपी, तेलंगाण, तमिलनाडु, कर्नाटक, टोटल ई 4 स्टेट्स की డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది స్టార్ట్ చేశాము। సో మొదటగా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అంటే కేవలం ఒక 30,000 రూపాయస్ నుంచి 1,00,000 రూపాయస్ మధ్యలో మీరు స్టాక్ అనేది పర్చేస్ చేసుకుంటే చాలు, ఆ లొకేషన్ కి మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో అలాగే ఈ బిజినెస్ లో చాలా మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। సో ఇది ఇన్నోవేటివ్ బిజినెస్ అన్నమాట। ఇంతవరకు మన నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేదు। సో మొదటగా మీరే స్టార్ట్ చేయండి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది టోటల్ గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ బిజినెస్ గురించి వీడియో రిలీజ్ చేయడం జరిగింది, కాకపోతే అందులో డైరెక్ట్ డెమో అనేది ప్రొవైడ్ చేయలేదు, స్టాక్ అనేది చూపించలేదు, అలాగే ఎలా తయారు చేయాలి అనేది కంప్లీట్ డెమో అనేది చూపించలేదు। సో ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రాక్టికల్గా ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా మిక్సింగ్ చేయాలి, అసలు రా మెటీరియల్ మన దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా అనేది టోటల్గా నేను మీకు ఇప్పుడు ఒక్కసారి విజువల్స్ అనేది చూపిస్తాను। సో మొదటగా ఇది వచ్చేసి డిష్ వాష్, 1 కేజీ లో ప్యాకింగ్ అనేది వస్తుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అన్నమాట, ఫ్లోర్ క్లీనర్ ఇది వచ్చేసి 1 కేజీ। సో నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనర్ అన్నమాట, బాత్రూమ్ క్లీనర్। సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్, 2.5 కేజీస్ అన్నమాట ప్యాకింగ్ అనేది। సో అలాగే ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్, 1 లీటర్ లిక్విడ్ అన్నమాట ఇది। సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్స్ అన్నమాట, అంటే మనకి ఫ్లేవర్స్ ఏ విధంగా మనకి టాయిలెట్ క్లీనర్ కానీ లేదా డిష్ వాష్ కానీ స్మెల్ ఏ విధంగా ఉండాలి అనేదానికి లిక్విడ్స్ అన్నమాట। సో వీటిల్లో వచ్చేసి లెమన్, ఆరెంజ్, పైనాపిల్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్లో మనకి లిక్విడ్స్ అన్నీ ఉంటాయన్నమాట। సో అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి బాటిల్స్। సో ఈ బాటిల్స్లో
మీరు ఓవరాల్గా తయారు చేసినటువంటి లిక్విడ్స్ అన్నీ కూడా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇవి ఎంటీ బాటిల్స్ అన్నమాట, వితౌట్ లేబుల్స్, చాలా హై క్వాలిటీతో ఉంటాయి. ఒకసారి దగ్గరగా చూడండి, బాటిల్ మొత్తం కూడా హైజెనిక్గా చాలా హై క్వాలిటీతో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత యూజ్ చేయాలనే దాని ప్రకారంగా ఈ ప్లాస్టిక్ మొత్తం కూడా రెడీ అయింది. ఒక్కసారి ఈ బాటిల్ కూడా చూడండి. సో దీనికి మీకు కావాల్సిన లేబుల్ ఏ బ్రాండ్ అయితే కావాలో ఆ బ్రాండ్ అనేది దీని మీద అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ అన్నీ మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఇవన్నీ కూడా మొత్తం బాటిల్సే, చాలా చక్కటి క్వాలిటీతో మనకి బాటిల్స్ అన్నీ కూడా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఇది కూడా ఏంటంటే ఇలా లాక్ అయి ఉంటుంది సిస్టమ్ అనేది. మీకు జస్ట్ ఇలా లాక్ అయిన తర్వాత మనం దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా పైకి రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో లిక్విడ్ని వేసిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేస్తే బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం లాక్ సిస్టమ్ అనేది కూడా ఈ బాటిల్స్కి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇక అందరికీ ఈ లిక్విడ్ని ఎలా మిక్స్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అది ఎలా మిక్స్ చేయాలనేది నేను మీకు ఒక్కసారి ఇప్పుడు డెమోలో చూపిస్తాను. సో మొదటగా మనం ఈ డిష్ వాష్ని ఒకసారి తీసుకున్నాము. సో ఇది 1 కేజీ అన్నమాట, అంటే నేను మొత్తం మిక్స్ చేసి అనేది చూపించాను. జస్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను మీకు డెమోలో చూపిస్తాను. సో మీకు ఈ మెటీరియల్తో పాటు ఇలాంటి స్పూన్ కూడా ఒకటి వస్తుందన్నమాట. ఇది మెజర్మెంట్ది. సో మెజర్మెంట్స్ అనేది చెప్పడం జరగదు, ఎందుకంటే అది సీక్రెట్ ఫార్ములా అన్నమాట. సో మా దగ్గర మెటీరియల్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు నేను డిష్ వాష్ లిక్విడ్ ఎట్లా మిక్స్ చేయాలి అనేది డైరెక్ట్గా డెమో అనేది చూపిస్తాను. మొదటగా నేను ఈ ప్యాక్ని ఓపెన్ చేస్తున్నాను, సీల్ అనేది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ మాత్రం నేను మెటీరియల్ అనేది తీసుకుంటాను. ఒకసారి చూడండి, సో ఇలా ఎగ్జాక్ట్గా నేను ఒక స్పూన్ అనేది డిష్ వాష్ కాన్సన్ట్రేట్ అనేది తీసుకున్నాను. సో దీనికి బిఫోర్గా మనం ఏం చేయాలంటే సర్టెన్ వాటర్ అనేది తీసుకోవాలి. నేను ఇది శాంపుల్కి మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను వాటర్ అనేది తీసుకున్నాను. ఇలాగా వాటర్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఏ పౌడర్ అయితే ఉందో, అంటే ఈ కాన్సన్ట్రేట్ ఒకసారి చూడండి, ఇది ఇలా ఉంటుంది లిక్విడ్ అనేది. సో ఒక స్పూన్ అనేది తీసుకున్నాను, ఒకసారి దీంట్లోకి నేను మిక్స్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, బౌల్లోకి వేస్తున్నాను. సో జస్ట్ ఇలా వేసిన తర్వాత మన దగ్గర మిక్సర్ అనేది ఉంటుంది. ఇలాగా ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి, మిక్స్ చేసిన తర్వాత మనము సుమారుగా ఒక 12 అవర్స్ పాటు అలాగే ఉంచాలన్నమాట. మనకి బాగా ట్రాన్స్పరెంట్గా లిక్విడ్ అనేది కనపడాలి అంటే మనము ఈ పౌడర్ని వాటర్లో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 12 అవర్స్ పాటు మనం అలాగే ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే బాగా మిక్స్ అవ్వడమే కాకుండా క్వాలిటీ అనేది పెరుగుతుంది, అలాగే ట్రాన్స్పరెంట్గా మీకు లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి కావలసినటువంటి స్మెల్ కోసం ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ని జస్ట్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మనము ఇలా తీసుకొని కొద్దిగా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చాలు, ఎనఫ్. ఎందుకంటే ఇది 25 లీటర్స్కి 50 లీటర్స్కి వాడేటటువంటి అంత కెపాసిటీ అనమాట. సో నేను ఒక 3-4 డ్రాప్స్ అనేది వేయడం జరిగింది. సో ఇలాగ ఒకసారి బాగా గమనించండి ఎలా మిక్స్ అయిందో. ఒకసారి డిష్ వాష్ క్వాలిటీ అనేది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఏంటంటే మనకి అలాగే ఉంచడం వల్ల ఈ నురుగు అంతా పోయి ట్రాన్స్పరెంట్గా మనకి కనబడుతుందన్నమాట. చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంటుంది. సో మెజర్మెంట్స్ ప్రకారం మీరు మిక్స్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అనేది మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి నేను డైరెక్ట్గా ఫార్ములా అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. సో
ఈ పౌడర్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి, స్క్రీన్ మీద రన్ అయ్యేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ఒకసారి చూడండి. సో ఈ విధంగా మనము మిక్స్ చేసి అలాగే 12 అవర్స్ పాటు ఉంచేస్తే మనకి లిక్విడ్ అనేది తయారవుతుందన్నమాట. సో ఈ విధంగా డిష్ వాష్ పర్ కేజీ మనకి 25 లీటర్స్ అనేది రెడీ అవుతుంది. అలాగే హ్యాండ్ వాష్ అనేది పర్ కేజీకి 32 లీటర్స్ అనేది రెడీ అవుతుంది. అలాగే టాయిలెట్ క్లీనర్ వచ్చేసి పర్ కేజీ 32 లీటర్స్ రెడీ అవుతుంది. బాత్రూమ్ క్లీనర్ కూడా మీకు పర్ కేజీకి 32 లీటర్స్ అనేది రెడీ అవుతుంది. ఇక ఫ్లోర్ క్లీనర్ విషయానికి వస్తే పర్ కేజీకి మీకు 50 లీటర్స్ వరకు రెడీ అవుతుంది. సో ఇక ఈ గ్లాస్ క్లీనర్ చూడండి, 1 లీటర్ కెపాసిటీది మీకు సుమారుగా 100 లీటర్స్ వరకు మీకు గ్లాస్ క్లీనర్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. లిక్విడ్ ఎక్కడా కూడా క్వాలిటీ తక్కువగా అలాగే పలుచగా ఉండడం అనేది జరగదు. బయట కంపెనీస్కి కాంపిటీషన్గా మీరు రిలీజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజ్లో మీకు ట్రాన్స్పరెంట్గా ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఒక్కసారి మీరే చూడండి. సో చాలా చాలా చిక్కగా ఉంటుంది. దీన్ని 12 అవర్స్ పాటు మీరు అలాగే ఉంచేస్తే మీకు ఉన్న నురుగంతా పోయి ట్రాన్స్పరెంట్గా మీకు ఈ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. సో ఒక్కసారి ఈ క్వాలిటీ అనేది చూడండి. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క లిక్విడ్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా సో ఈ విధంగా మీకు డిష్ వాష్ లిక్విడ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీకు డెమో ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే మీరు ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, గ్లాస్ క్లీనర్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ కావచ్చు, అలాగే బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, హ్యాండ్ వాష్ లిక్విడ్ కావచ్చు, మేము ఇచ్చే ఫార్ములాను బట్టి జస్ట్ మీరు ఈ పౌడర్ని మిక్స్ చేస్తే చాలు, మీకు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా హై క్వాలిటీతో రెడీ అయిపోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్తో పాటు మీకు ఈ బాటిల్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను. ఒక్కసారి ఆ స్టాక్ ఎంత ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. మా ఫ్రెండ్స్ మా గోడౌన్కి వెళ్దాం, ఒక్కసారి రండి. ఇదంతా స్టాక్ అవైలబిలిటీలో ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓవరాల్గా స్టాక్ అనేది ఒకసారి గమనించండి. మన దగ్గర మొత్తం హ్యాండ్ వాష్ బాటిల్స్, అలాగే డిష్ వాష్ బాటిల్స్, అంతేకాకుండా గ్లాస్ క్లీనర్ బాటిల్స్, వాటికి సంబంధించినటువంటి క్యాప్స్ కానివ్వండి, ఇదండి క్యాప్స్, ఇవి మొత్తం కూడా, అలాగే ఇవి ఒక టైప్ ఆఫ్ క్యాప్స్ అన్నమాట. ఇవి బాత్రూమ్ క్లీనర్కి సంబంధించినటువంటి బాటిల్స్ సంబంధించినటువంటి క్యాప్స్ అన్నమాట. ఇవి ఈ విధంగా ఓవరాల్గా స్టాక్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. హ్యాండ్ వాష్ దగ్గర నుంచి అలాగే గ్లాస్ క్లీనర్ బాటిల్స్ కావచ్చు, అలాగే డిష్ వాష్ క్లీనర్కి సంబంధించినటువంటి బాటిల్స్ కావచ్చు, మొత్తం కూడా మన దగ్గర స్టాక్ అనేది రెడీగా ఉంది. సో మీకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఓవరాల్గా ఈ 4 స్టేట్కి సంబంధించి సో పౌడర్ టు లిక్విడ్ కన్వర్షన్ చేసేటటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం 30,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్తో మీరు ఓవరాల్గా స్టాక్ని పర్చేస్ చేసుకొని ఈ బిజినెస్ని అనేది ఈజీగా స్టార్ట్ అనేది చేయవచ్చు. సో టోటల్గా మీకు ఈ లిక్విడ్స్ని మొత్తం కూడా ఎలా రెడీ చేయాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉన్నటువంటి మెటీరియల్ని మీరు ఈ లిక్విడ్స్గా ఎలా మార్చాలి అనేది టోటల్గా నేను మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మొట్టమొదటగా డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకుంటారో వాళ్ళకి 10% అనేది డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఒకసారి స్టాక్ ఎలా ఉందో అనేది గమనించండి. ఓవరాల్గా మీకు బాటిల్స్తో పాటు ఇండివిజువల్గా సపరేట్గా మీకు క్యాప్స్ అనేది ఇలా రావడం జరుగుతాయన్నమాట. సో ఈ క్యాప్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్, ఓవరాల్గా స్టాక్ అనేది రెడీగా ఉంది. సో ఇక మీరు ఆర్డర్స్ తీసుకోవడమే లేట్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు డైరెక్ట్గా డిష్ వాష్ ఎలా తయారు చేయాలనేది డెమో చూపించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క పౌడర్ కూడా మన దగ్గర ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి డిష్ వాష్, అలాగే ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్ 2.5 కేజెస్ ప్యాక్, అలాగే మీకు బాత్రూమ్ క్లీనర్, ఇంకా హ్యాండ్ వాష్కి సంబంధించినటువంటి
లిక్విడ్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి మొత్తం వచ్చేసి దాంట్లో మనకు స్మెల్ కోసం యూజ్ చేసేటటువంటి ఫ్రాగ్రెన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మన దగ్గర స్టాక్ అనేది రెడీగా ఉంది. ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్ అన్నమాట. సో ఎంత క్వాంటిటీకి ఎంత మనకి లిక్విడ్ అనేది రెడీ అవుతుంది అనేది ఇదివరకే నేను మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ఎంత ప్రాఫిట్స్ ఉంటుంది అనేది. సో మనకి మినిమం ఈ బాటిల్ వచ్చేసి కొన్ని 99 రూపీస్ ఎంఆర్పి అని ఉంటే మనకి కేవలం 40 రూపీస్ నుంచి 35 రూపీస్ మధ్యలోనే మీకు రెడీ అనేది అయిపోతుంది. ఇంక్లూడింగ్ లేబర్ కాస్ట్ అలాగే రా మెటీరియల్ బాటిల్తో కలిపి మీకు కేవలం 35 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలోనే మీకు రెడీ అయిపోతుంది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అన్నీ డిస్క్లోజ్ చేయడం కుదరదు. సో ఎవరైతే మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తారో వాళ్ళకి డీలర్షిప్ ప్రకారం ప్రైజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు పర్చేస్ చేసే క్వాంటిటీని బేస్ చేసుకొని ప్రైజ్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు 4 స్టేట్స్లో ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలన్నా కానీ మెటీరియల్ని పర్చేస్ చేసుకుంటే చాలు, ఎటువంటి డిపాజిట్ అనేది మాకు అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ మొత్తం కూడా హోమ్ నీడ్ ప్రోడక్ట్స్, డైలీ యూజబుల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క హోమ్లో కూడా ఈ మెటీరియల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటెం, అంటే బాగా గమనించండి, హ్యాండ్ వాష్ లిక్విడ్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, అలాగే డిష్ వాష్ కావచ్చు, అలాగే గ్లాస్ క్లీనర్ వచ్చేసి ప్రతి ఒక్క ఆఫీస్లో కావచ్చు, మూవీ థియేటర్స్లో కావచ్చు, గ్లాస్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో అక్కడ కంప్లీట్గా ఈ గ్లాస్ క్లీనర్లు అనేది యూజ్ చేస్తారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన దగ్గర పౌడర్ రూపంలో అవైలబిలిటీలో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు చాలా ఈజీ అన్నమాట. అంటే కేవలం ఒక గ్లాస్ క్లీనర్ విషయానికి వస్తే ఈ ఒక్క 1 లీటర్తో మీరు 100 లీటర్స్ వరకు తయారు చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి ఎంత పవర్ఫుల్ మెటీరియల్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పౌడర్స్ మొత్తం కూడా డైలీ యూజబుల్ కాబట్టి మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా యూజ్ చేస్తారు కాబట్టి, ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తారు కాబట్టి, హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో కంప్లీట్గా ఈ బిజినెస్కి సంబంధించి సపోర్టింగ్ మొత్తం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. లిక్విడ్ తయారీ విధానం దగ్గర నుంచి బాటిల్స్ డెలివరీ వరకు మొత్తం నేనే మీకు సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ ఓన్ బ్రాండ్ కావాలి అంటే మీరు లేబుల్స్ అనేది తయారు చేయించుకొని వాటి మీద స్టిక్కర్స్ అని అంటించుకొని మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్.
The toilet cleaner.